Congress Abhyarthi Kokkirala Prem Sagar Rao Pai Chiller Aaropanalu Chesthe Sahinchedaledani BRS Party ni Congress Party Hechirinchindi. Guruvaram Manchiryalalo Erpatu Chesina Media Samavesamlo Black Congress Adhyakshulu Poodari Tirupati, Naspur Municipal Floor Leader Surmila Venu, Maji Councillor Kaluvala Jagan Mohan Rao Matladaru. November lo jaraganunna ennikallo Prem Sagar Rao Vijayam Sadhyamani Teliyadanto BRS Chiller Aaropanalu Chestundani Vimarsinchar. Divakar Rao ni Odinchalani Prajalu Nirnayinchadanto Dikkutochina Sthitilo BRS Netalu Unnarani Annaru. Asathya Pracharanto Prem Sagar Rao Pai Boradu Chelle Karyakramaniki Teratistarani Mandipaddaru. భూకబ్జాల బాగోతాన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరేష్, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బాణేష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నమస్కారం. సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికి. ఏదైతే ఈరోజు ఏం సార్ గారివిన షాప్ షాప్ ఇరుక్కుంటా షాప్ ఓపెన్ కాకముందే పాంప్లెంట్ సంచడం జరిగింది. ఆ పాంప్లెంట్లో కాపురా సంబంధించిన ఒక భూమి విషయం, భూ తగాదా అనేది ఎక్కడైతే ఉందో ఈ మధ్య జరిగింది కాదు. ఎవరైతే పాంప్లెట్స్ మంచిరో అందరు చదువుకున్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది 20 సంవత్సరాల కింద 2003లో జరిగిన ఇష్యూ. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అది కోర్టు కేసులో ఉన్నది. ఫస్ట్ ఎవరైతే పంచినరో, ఎవరైతే దానికి నాయకత్వం వహించారో, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ టౌన్ సంబంధించిన నాయకులు కానీ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది ఈ మధ్య 2 సంవత్సరాల కాలంలో జరిగిన ఇష్యూ కాదు. అందరికి చెప్తున్న ఆ పేపర్లు ఏదైతే పంచిన పాంప్లెట్ ఉన్నదో, నిన్న వచ్చిన ప్రెస్ మీట్ ఉందో, నమస్తే తెలంగాణ ప్రెస్ మీట్ వచ్చింది చూసినా, అది 2003లో జరిగిన ఇష్యూ. అది గమనించవలసిన కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా షాపులో చదివిన వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఎలక్షన్ వచ్చిందంటేనే ఈ భూ కబ్జా చెప్తా ఉన్నారు. మేము 9 సంవత్సరాలు నేను కూడా గతంలో ఉన్నా కాబట్టి రూలింగ్లో నేను అప్రోచ్ చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి మనం రూలింగ్లో ఉన్నాము, గుండాయిదం అనే వాడు వాడితే నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు పోలీసు కేసులు పెడతలేవు, ఎఫ్ఐఆర్ నెంబర్ అని అడిగే అవకాశం ఉన్నది, అటువంటి మాటలు మాట్లాడి చెప్పడం జరిగింది. ఆయన అవగాహన లోపం, ఏదైతే స్క్రిప్ట్ రాస్తారో ఆ స్క్రిప్ట్ చదివే పద్ధతి కొనసాగుతూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ ప్రేమ్ సార్ విషయంలో ఇక గుండాయిదం అంటేనేమో అక్కడ పెద్ద నాయకత్వం ఏమో హైదరాబాద్ కూర్చుండి ఏ చిన్న ఇష్యూ జరిగినా పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్తూ ఉంటారు. ఇదికొచ్చే వరకు నీ నాయకత్వ లోపం, మరి 9 సంవత్సరాల నుంచి గుండాయిదం చేసి అని చేస్తే ఒక్క ఎఫ్ఐఆర్ బుక్ చేయని పరిస్థితులు నువ్వు దబ్బలేని పరిస్థితులు ఉన్నావు. నువ్వు అసలున్నప్పుడు ఎమ్మెల్యేగా నీకు ఎందుకు అనర్హత లేదా, నీకు కనీసం ఒక సామాన్య కేసు కూడా బుక్ అనే పరిస్థితులు ఉన్నావంటే ఇంకా గుండాయిదం అంటావు, ఏమన్నా అంటే కార్డ్స్ అంటావు. నీ గవర్నమెంట్లా ఎక్కడ కూడా జరుగుతలేదు, ఇంకా కార్డ్స్ ఎందుకు నీకు? నీ చేసిన అభివృద్ధి చెప్పుకో, నీ డిఫాల్ట్ చెప్పుకో. నీ హాస్పిటల్ కట్టినా మురిగింది, తప్పు జరిగింది, 6 కోట్ల 30 లక్షల రూపాయలు బిల్లు మీద చౌరసాకర ఫ్రాడింగ్ చేసినా అది వ్యతిరేకించారు, తప్పు జరిగింది. ఇలా జంక్షన్లు కట్టినా ఒక 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 విద్యార్థి చనిపోయాడు, దానికి నేను బాధ అనిపిస్తాను, నేను రాజీనామా చేస్తాను, నేను లక్ష్యం దూరం ఉంటా, ఈ వర్షం మాట్లాడు ప్రజలు నమ్ముతారు తప్ప ఈ చౌబోగారు ప్రకటనలు కానీ ఈశ్వరం చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. ఆల్రెడీ మంచిరా నియోజక ప్రజలు ప్రేమ్ సాగర్ రావు గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కోసం ఓటేయం సిద్ధంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చీప్ పాలిటిక్స్ చేసి మానుకో. నీకు ఎవరైతే ఉన్నారో మిత్రులు సలహా ఇస్తా ఉన్నా, నాతో మునరేనాథ్ పనిచేసినా కాబట్టి మిత్రులుగా చెప్తున్నా, సలహా ఇస్తున్నా. మీరు ఆ చక్కర్లా పడితే మీకు కూడా అవగాహన లేదని చెప్పి పబ్లిక్ అంటారు కాబట్టి మీ ఫ్యూచర్ కూడా కోల్పోతారు. ఆ ఇద్దరు చక్కర్లా పడితే మస్తు మంది నాశనం అయ్యారు. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త పోస్టులు వస్తాయి, ఎవరైతే నాయకత్వం ఉన్నారో అడ్జస్ట్మెంట్ చేస్తారు. కానీ ఒక ఒడ్డర సామాజికం సంబంధించిన ఒక అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు తీసిన చరిత్ర నీ ఒక్కరికే మిగిలింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మిత్రులు చెప్తున్న పత్రిక మూలకంగా ఇవాళ ఉడ్డర సామాజిక వర్గం 14,000 ఓట్లు ఉన్న ఒక సామాజిక వర్గం బండ కొట్టుకొని ఇసుక మోసుకొని బతికేట వరకు ఒక అవకాశం వస్తే ప్రజెంట్ తీసినావు, ఇంతగా సిగ్గులు ఏమిటో నీకు నీకు అవగాహన ఉండాలి. తీసే ముందు నోటిఫికేషన్ తీస్తే ఎంత బాధపడతారు. ఒక చిలక పాలు కల్పించావు, నాకు ఎందుకు బాగలేదు, లేదా నాకు నేను ఇబ్బంది ఉన్నా, ఇబ్బంది ఎందుకు ఉంటుంది, ఇన్ని రోజులు ఆకే పనిచేసినోడు ఒకటే ఏదైతే స్క్రిప్ట్ రాసిందో లోపల రూమ్లో కూర్చొని రాసిన మాటలు ప్రేమసారం తిట్టు ప్రేమసారం గుండాను అంటే అని అన్నందుకు తీసేసినావు. నీ చరిత్ర ఇది. ఇప్పటికైనా కూడా చెప్తున్నాం, ఇలా మేము ఎక్కడ ఉన్నా కానీ ఏ తప్పకుండా పనిచేస్తూ ఉన్నాము, ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈశ్వరుని చౌకారు ప్రకటనలు కానీ పేపర్ స్టేట్మెంట్లు కానీ పత్రికల మనుషులు కానీ మానుకోకుంటే ప్రజలు అతి దారుణంగా బుద్ధి చెప్తారు. మేము ఇంత ఖచ్చితంగా మొన్న కూడా మీటింగ్ చెప్పడం, నువ్వు ఫ్రాడ్ చేస్తూ ఉన్నావు, ఫ్రాడ్ మీద మాట్లాడవు, ఏమన్నా పొద్దున లేదు గుండాయిదం, గుండేది ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక కథ లేదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం కాపుల సంబంధించింది 20 సంవత్సరాల సమస్య, అది కోర్టు కేసులో ఉన్నది. ఎవ్వరు చెప్పిన నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా అసలు చౌకారు పంపిణీ నీ అభివృద్ధి చెప్పుకో తప్ప
విమర్శ మారుకుంటే పబ్లిక్ తెల్లారితే నమస్తే పెడతారు తప్ప నువ్వు ఏ పద్ధతి కొనసాగితే తర్వాత నీ నమస్తే పెట్టడానికి కూడా ఎవరు దొరకరు. ఇప్పటికీ ఎన్నుకున్నావు చెప్తున్నాం, నేను మొన్న దాకా నేను ఉన్నా వాళ్ళు చెప్పిన ఒక్కరోజు ప్రెస్ మీద మాట మాట్లాడలే, నన్ను కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమన్నా ఆధారం లేని మాటలు నాకు కాదని చెప్పిన, ఇప్పటికి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ పద్ధతి మార్చుకోకుండా మిత్రులు చెప్పినట్టు ఈ గుండెయిజం కానీ కబ్జాలు కానీ ఏవి పని చేయి, పబ్లిక్లో ఫిక్స్ అయిపోయారు. నాకు 30 తారీఖు నాడు దారుణంగా మా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అతను మాజీ మామూలు కష్టం, 3వ తారీఖు నాడు మంచిరాజు ప్రజలందరూ సంబరాలు చేసుకోవాలని ఇప్పుడే కోరుతా ఉన్నాం.